करना चाहिए तो परमेश्वर ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యామ్స్ పట్టించుకోవట్లేదనో రకరకాల ప్రచురించడం కూడా జరిగింది. సుంకేశ్వరంలో ఏదో డ్యామ్ సరిగ్గా పట్టించుకోవట్లేదని పాత గవర్నమెంట్ సాయం పెడితే వీళ్ళు వదిలేశారని చెప్పి రకరకాలు చెప్పారు. సుంకేశ్వరంకి సంబంధించి ఎటువంటి పనులు కూడా పెండింగ్ లేవు. పుట్టూర్ బ్రిడ్జ్ లేదన్నారు, సాయం పెట్టారని ఏదో రాశారు తీసుకు పూర్తిగా కూడా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. గత 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేనంత వాటర్ డ్యామ్ దొరుకుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్ట్స్ను కూడా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలుగా నీళ్లు ఎప్పుడు లేని వాటర్ వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల గతంలో ఎప్పుడూ నీళ్లు లేవు కాబట్టి అవి పట్టించుకున్న దాఖలాలు లేవు. పులిచెందులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా మెయింటెనెన్స్కి ఇచ్చిన దాఖలాలు ఈరోజు ఏదో ఈ ప్రభుత్వమే సరిగ్గా చేయటం వల్ల గేటు కొట్టుకుపోయిందని అది ఎప్పుడు కట్టారు అనేది కనీసం లేకుండా ఒక బాధ్యత లేకుండా రాసింది చూసాం. ప్రతి డ్యామ్స్ కూడా అన్ని రకాలుగా కూడా సేఫ్టీ మెకానిజమ్స్ కూడా అన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. 400 మంది సిబ్బంది కూడా అవసరం అన్నట్టుగా రాశారు. ఈరోజు అది 5 సంవత్సరాలు అంత తెలుగుదేశం పార్టీలో కూడా సిబ్బంది లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మొత్తం అన్ని డ్యామ్స్ మీద ఎంతమందికి కావాలి అని ఒక ప్రాథమిక అంచనాకు రావటం కూడా జరిగింది. వచ్చిన తర్వాత 317 మంది ఉంటే అన్ని డ్యామ్స్కి ఎలక్ట్రీషియన్స్ మెకానిక్స్ తీసుకోవచ్చు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఫైల్ రన్ చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి కూడా తీసుకెళ్ళి ఫైనాన్స్లో ఉంది. దాన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత దాదాపు 317 మంది డ్యామ్స్ మీద రిక్రూట్ చేసుకున్న దానికి కూడా ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాను అనుకునే గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఏ డ్యామ్స్ మీద కూడా ఉన్నారు మనుషులు లేరా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతమంది అవసరం అని పూర్తిగా ప్రతి డ్యామ్ యొక్క మెన్ను ఎంత కావాలి అని తీసుకున్నాం. దాని ఏమేమి సంబంధించి మొత్తం కూడా రిపోర్ట్ గవర్నమెంట్కి సంబంధించి పంపించి ఫైనాన్స్లోకి పంపించాం. పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఆమోదం తెలిపారు. తొందరలో కూడా ఆ 300 మందిని 300 మందిని కూడా రిక్రూట్ చేసుకుని ప్రతి డ్యామ్స్ మీద కూడా పెట్టబోతా ఉన్నామని చెప్పారు. సో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోనే ఉంది. ఏదో చిన్న చిన్నవి చూపించి భూతత్వంలో చూపించుకొని గాజుల దగ్గరకు సంబంధించి చూపించాం. సో దాన్ని కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అన్నీ కూడా పూర్తిగా అంచనాలు వేసుకుంటున్నాం, చేస్తాం ఉన్నాం, ఏ విధంగా చేయాలి. అంతే తప్ప
మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదని, అది చేయట్లేదని, ప్రజలదని కూడా కెపాసిటీని పెంచాలని ప్రయత్నం చేస్తాం. సో అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. సో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజెస్ జరుగుతున్నాయి అన్నీ కూడా పరిశీలించి మెయిన్ పవర్ కూడా తీసుకుంటాం.